नमस्ते సో తెలంగాణ రాష్ట్రం ద్వారా దయచేసి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయ్యింది 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అట్లనే ఉన్నాయి మూడోసారి తెలంగాణ రాష్ట్ర బదిలీ మోసం చేయడానికి అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి మళ్ళా కొత్త మేనిఫెస్టో తెరపై తీసుకొని వచ్చి మరొకసారి మోసం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దయచేసి రాష్ట్ర బదిలు జాగృతంగా ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే గెలవబోతా ఉన్నారో దయచేసి వాళ్ళకే ఓట్లు వేయాలి వ్యతిరేకత ఓట్లు చేయడం వల్ల అల్టిమేట్ గా ఈ గులాబీ నేతలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఆ తప్పిదం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని కూడా ఆలోచన తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయితే గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారిగా తిరుగుతా ఉన్నా ఈ కల్వకుంట్ల కుటుంబ పాలన విముక్తి రావాల్సిందే అన్న ఉద్దేశంతో ప్రజలని చైతన్యం చేస్తా ఉన్నా సో ఇప్పుడు నేను రాజు అని చెప్పుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు యువరాజు అని చెప్పుకుంటున్న కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో అడుగుపెట్టినా సిరిసిల్లలో కూడా ఖచ్చితంగా కేటీఆర్ని ఉడగొట్టాల్సిందే సో ఎందుకంటే గజ్వేల్లో కామారెడ్డిలో కేసీఆర్ గెలిచే అవకాశం లేదు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావుని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాల్సిందే ప్రజలారా సో అందుకే ఈ నియోజకవర్గం వచ్చిన సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి లగిశెట్టి శ్రీనివాస్ నేత గారు ఇక్కడ నుంచి పోటీ అయిపోతా ఉన్నారు ఇటు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది సో మెజార్టీ పద్మశాలి ఓటర్లు ఉంటారు కాబట్టి సో పద్మశాలి ఓటర్లు ఇతర కులాలతో పొత్తు పెట్టుకొని పద్మశాలి బిడ్డని గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనం ఎవరికో ఊడియం చేయాల్సిన అవసరం లేదు అంతకుమించి యువరాజు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావుకు మన మెట్టి పరిస్థితులు ఊడియం చేయాల్సిన అవసరం లేదు మన ఓటు మనోళ్ళకి వేసుకుంటే మనోళ్ళు అసెంబ్లీలో పోతే మన సమస్యల మీద కొట్లాడే అవకాశం ఉంటుంది సో ఆ దిశగా సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాతో పాటు భారతీయ జనతా పార్టీలో మోసపోయిన పద్మశాలి బిడ్డ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్న లగిశెట్టి శ్రీనివాస్ గారు నాతో పాటు నమస్తే నమస్తే ఎట్లా కొనసాగుతుంది ప్రచారం చాలా బాగా కొనసాగుతుంది సిరిసిల్ల పట్టణంలో ఈ రోజు అనంతనగర్ అశోక్ నగర్ పాత బస్ స్టాండ్ ఈ ఏరియాలో తిరుగుతా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళు పూర్తిగా నీరాజాలు పడుతున్నారు ఎందుకంటే గత 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఒక బీసీ నాయకుడు రాలేదు అందుకొరకే ప్రతి ఒక్కరి మనసులో ఉంది బీసీ నాయకుడు ఈ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రావాలని అందరూ దానికి అనుగుణంగా ఆశిస్తున్నారు నన్ను అభినందిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు రానున్న రోజుల్లో నాకు పూర్తి స్థాయి మెజారిటీలో నేను గెలుపొందుతానని నాకు నమ్మకం ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా మంత్రి ముఖ్యమంత్రి కొడుకు కేటీ రామారావు గారు స్థానికంగా అందుబాటులో లేకపోవడం వలన ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం ప్రస్తుతం మనం నిలబడ్డ ప్లేస్లో ప్రతి సంవత్సరం వర్షం వస్తే ప్రతి ఇంటిలోకి నీళ్ళు వస్తాయి ఇక్కడ ప్రతి అట్లా మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి అయినా ఈ సమస్యను మూడు సార్లు కూడా అధికారులు రీడిజైన్ చేసి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసినా కూడా ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు అదే ఒక కలెక్టరేట్లో నీళ్ళైతే ఒకటే సంవత్సరంలో పరిష్కరించుకోవడం జరిగింది దీనివలన మనకు అర్థమవుతుందంటే స్థానికంగా లేకపోవడం వలనే ఈ సమస్యలు వస్తున్నాయి నన్ను గెలిపించినట్టయితే ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాను అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో ఉండి అందరికీ అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య అయినా వాళ్ళ మనిషిగా భావించి నేను వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తాను భారతీయ జనతా పార్టీ మీకు ఎదుటి గడియలే ఎందుకంటే మెజార్టీ ఓటర్లు పద్మశాలి బిడ్డలు ఉన్నారు ఇక్కడ సో మీకు కాదని చెప్పి వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడం గల కారణాలు ఏమిటాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నది కేటీ రామారావు గారు వాళ్ళు లాబింగ్ చేసారని మేము అనుకుంటున్నా ఉన్నాం ఎందుకంటే పూర్తి స్థాయిలో నన్ను నేను రాజకీయాలకు పక్కకుంటే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు బండి సంజయ్ గారు నా దగ్గరికి పంపించి మా ఇంటికి వచ్చి నన్ను పార్టీలకు ఆహ్వానించి నాకు హామీ ఇవ్వడం ఇవ్వడం వల్లనే భారతీయ జనతా పార్టీలకు రావడం జరిగింది అయినా నన్ను కాదని ఎక్కడో ఉన్న పారాషూట్ లీడరు రాణి రుద్రమాదేవి రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళను లాబింగ్ చేసి సిరిసిల్లకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మేముంటే ఇక్కడ పెద్ద ఎత్తున పద్మశాలి సామాజిక వర్గం ఉంది కాబట్టి అతనికి పోటీ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో తప్పించినట్టుగా సిరిసిల్ల ప్రజలు అందరూ భావిస్తా ఉన్నారు సో ఎవరికి మేలు జరగడానికి మీకు టికెట్ రాలంటే పద్మశాలి బిడ్డ కనుక భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే పార్టీ సపోర్ట్ తోటి ఇక్కడ ఉన్న బిడ్డల సపోర్ట్ తోటి లగిశెట్టి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉంటుంది సో ఆ ఉద్దేశంతో మీకు టికెట్ రాలేదనుకోవచ్చా 100% ఎందుకంటే నాకు పద్మశాలి బిడ్డగా ఇక్కడ టికెట్ ఇస్తే లోకల్గా అందరికి అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఇక్కడ లోకల్గా నేను ఇక్కడ పుట్టి పెరిగినాను నాకు ఇక్కడ బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నన్ను తప్పిస్తే అతని గెలుపుకు ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో తప్పించినారని ప్రతి ఒక్కరు ఇక్కడ భావిస్తా ఉన్నారు సో ఎంతమంది ఓటర్లు ఉంటారు పద్మశాలి ఓటర్లు ఇక్కడ దాదాపుగా 100,000 ఓటర్లు ఉంటాయి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంత పెద్ద సామాజిక వర్గం సిరిసిల్ల ఉంటే మాకెందుకు ఇవ్వలేదని అందరూ బాధతో ఉన్నారు
నాకొస్తదని చాలా మంది బీజేపీ టికెట్ వస్తానని చాలా మంది భావించారు అందరూ కూడా ఇప్పుడు నన్ను ఇండిపెండెంట్ చేయమని వాళ్ళే ప్రోత్సహించిన వల్ల నేను పోటీలా ఉన్నాను అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను సో పద్మశాలి ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఓటర్ల మీద మీరు డిపెండ్ అవుతారా లేకపోతే ఇతర కులాలతో కూడా కలిపి మీరు ముందుకెళ్లే అవకాశం ఉంటదా లేదండి ఇక్కడ ఉన్న నేను స్థానికంగానే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున సామాజిక వర్గం మాదుంది కానీ అందరిని కలుపుకొని అందరికీ అందుబాటులో ఈ స్థానిక బిడ్డగా సిరిసిల్ల నియోజకవర్గ స్థానిక బిడ్డగా అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు అందరిని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాననే ఉద్దేశంతోనే నేను అందరూ బలపరుస్తున్నారు సో తెలంగాణ రాష్ట్రం రాకముందు చాలా మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండే సో రాష్ట్రం ఏర్పడితే కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి సో ఈ సిరిసిల్లలో నేతన్న బతుకులు ఏమన్నా మారినాయా ఏం మారలేదండి ఇంతవరకు ఒక బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది దానివల్ల కొంతమంది 10 15 మంది సీట్లకే లాభమైంది తప్ప కార్మికులకు ఏ మాత్రం రావలేదు ఎందుకంటే ఒక 4 నెలలు మాత్రమే పని జరుగుతోంది మిగతా 8 నెలలు వాళ్ళంతా ఖాళీగా ఉంటున్నారు ఏమాత్రం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదు ఈ రానున్న రోజుల్లో నన్ను గెలిపించినట్టయితే పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఇక్కడ చేనేత అంటే ఒకటి పాలిస్టర్ ఉంటుంది ఒకటి కాటన్ ఉంటుంది కాటన్ పరిశ్రమ మాత్రం పూర్తిగా నిర్వీర్యమైంది ఎందుకంటే మేము ఇంతకుముందుకే ఇక్కడ సొంత కాలం మీద నిలబడి అందరికీ అందుబాటులో ఉండి ఏ విధమైన సోషల్ మీడియా కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేనప్పుడే ఇక్కడ ఉన్న మా తాత ముత్తాల నుంచి ఆ బిజినెస్ చేసుకుని గుజరాత్ మహారాష్ట్రాలతో బిజినెస్ చేసి మంచి అభివృద్ధి చెందాము ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలు చేనేత వర్గం మొత్తం ప్రభుత్వంపై ఆధారపడి వాళ్ళు చెప్పు చేతల్లో ఉండే విధంగా వాళ్ళు చేసుకున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాజకీయం చేయాలంటే ఆర్థికంగా బలంగా ఉండాల్సిన పరిస్థితి దానికి తోడు బీసీసలు మద్యం ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు అని ప్రజలు కూడా బయటకు వస్తున్న పరిస్థితుల్లో సో ఎట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్ని మీరు ఎదుర్కోబోతా ఉన్నారు ఇక్కడ డబ్బులతో పని లేదండి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అందరూ నాకు సంబంధించిన వాళ్ళే ఎవరు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తే మేము తీసుకుంటాం కానీ మీకు మాత్రమే మద్దతు ఇస్తానని ప్రతిరోజు చెప్పడం జరుగుతా ఉంది వాళ్ళు నన్ను వెన్నంటి తనిస్తేనే నేను ఈరోజు ఇండిపెండెంట్ గా ముందుకు పోవడం జరుగుతా ఉంది పార్టీ సపోర్ట్ లేదు సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా దాంట్లో ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉంది రానున్న రోజుల్లో మీకు అది చూపిస్తాము ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే 2 టర్ములుగా ఇక్కడ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఇక్కడ స్థానికంగా ఉండి ఎవరి సమస్యను కూడా పరిష్కరించలేదు ముఖ్యంగా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకే వాళ్ళ కార్యకర్తలకే అందుబాటు లేని పరిస్థితి ఒక ముఖ్యంగా కొంతమంది నాయకులకే అందుబాటులో ఉండి కొంతమంది లబ్ధి పొందారు ఏ వ్యక్తి కూడా ఇక్కడ లబ్ధి పొందలేదు ఆ విధంగా అందరూ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఆ విధంగా నేను విజయం సాధిస్తాను కానీ మీరు పోటీ చేస్తుంది ఒక సామాన్యమైన లీడర్ కాదు ముఖ్యమంత్రి కుమారుడు కాబోయే ముఖ్యమంత్రి యువరాజ్ అని చెప్పుకున్న నాయకుడి మీద మీరు పోటీ చేస్తామన్నారా సో రంగంలోకి దిగే ముందు ఆలోచించుకున్నారా పరిస్థితులు ఎట్లా ఉండే అవకాశం ఉంటుందని తప్పకుండా ఆలోచన చేశాము ఇది భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారంగా ఎవరైనా పోటీ చేయొచ్చు ముఖ్యమంత్రి కానీ ఎంతో మంది మనం చూసాం ఇంతమంది ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయారు పెద్ద పెద్ద నాయకులు ఏర్పడారు అతను వారి ముందు ఇతను ఎంత మరి ప్రజల అనుగ్రహం ఉంటే ఎవరైనా మన విజయం సాధించడానికి అవకాశం ఉంది సో మీ మీద నమ్మకంతో పద్మశాల బిడ్డలు ఇతర కులాలు పొత్తు పెట్టుకొని మీకు గెలిపిస్తే సో ఈ సిరిసిల్లకు మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ప్రభునికి అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటు ఉండి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను సో మీ పార్టీ మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నము సో టికెట్ రాలేదు అధికారుల కోసం ఇంకేమైనా పదవి ఇస్తామని చెప్పి అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా సో ఏ హామీ అయితే ఇచ్చి మీ భారతీయ జనతా పార్టీ కండువా కప్పారు సో ఆ ప్రయత్నం పార్టీ ఏం చేయలేదా చేయలేదు భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రాలేదు అప్పటి నుంచి తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు కూడా నాకు ఇంతవరకు సంప్రదించలేదు అదేవిధంగా మీరు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు కూడా నాకు హామీలు ఇచ్చి నన్ను ఊకుంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నేను సామాజిక వర్గం ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీల పక్షాన పూర్తి స్థాయిలో నా వ్యక్తిగత లాభం కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశించి నేను పోటీలో ఖచ్చితంగా ఉండి గెలుపొందుతాను సో కేటీఆర్ని గెలిపించడానికి రాణి రుద్రమకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతూ ఉంది సో దీంట్లో నిజమెంత ఉంది తప్పకుండా మనం అనుకోవచ్చు కదా ఇప్పుడు ఇక్కడ లేని వాళ్ళని ఇక్కడికి పారాచూట్ లాగా హైదరాబాద్లో ఆమె నర్సంపేటకు సంబంధించిన ఒక రెడ్డి సామాజిక వర్గం బీజేపీ పార్టీ మాకు ఇస్తాను టికెట్ అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం ఇవ్వడం వల్లనే అర్థమవుతా ఉంది ఎందుకంటే వాళ్ళకు ఈజీగా ఉండే వాళ్ళ ఓట్లు వాళ్ళకు కూడా మెజారిటీ రావాలనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వకపోతే నేను సైలెన్స్గా ఉంటానని అనుకుంటా ఉన్నారు అది ఉల్టా అయింది నేను తప్పకుండా ఈ పోటీలో ఉండడం వల్ల వాళ్ళు విస్తుపోయారు రానున్న రోజుల్లో దాన్ని విజయ అవకాశాలు మనం చూస్తాం వాళ్ళకి ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ పార్టీతో పోటీ ఉంది భారతీయ జనతా పార్టీకి ఆ ప్రభావమే లేదు అసలు అది ఏక నాయకుడు కూడా వాళ్ళకి అందుబాటులో లేరు ఎవరు కూడా కార్యకర్తలు కూడా అందరూ అసంబద్ధితో ఉన్నారు
సో ఏ నమ్మకంతో అయితే భారతీయ జనతా పార్టీలో చేరినారో సో ఆ పార్టీ నుంచి మీరు రాజీనామా చేసిన తర్వాత ఆ కార్యకర్తలు కూడా మీకు మద్దతుగా ఉన్నారా లేకపోతే ఆ పార్టీ నమ్ముకునే ఉన్నారా చాలా మంది 100కు 100 రూపాయలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నాతో పాటే ఉన్నారు కాకపోతే పార్టీ పరంగా కొంతమంది డైరెక్ట్ గా వస్తున్నారు కొంత ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది సో గెలుస్తారనే నమ్మకం ఉంది 100% గెలిచి చూపిస్తాం ఈ శిశిల నియోజకవర్గంలో మళ్ళీ మనం ఎలక్షన్ తర్వాత సో ఓటుకు 10 నుంచి 15000 ఇస్తారంట మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు నేను ఒక రూపాయి ఎందుకంటే డబ్బులు ఇచ్చే సమస్య లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ప్రజలందరూ తీసుకోవాలి నిజమైన స్థానిక నాయకుడిని గెలిపించవలసిందిగా మీ కాలోజీ తరపున అందరికీ విన్నవిస్తాం దయచేసి మీ కుటుంబ సభ్యులను మార్చుకోండి వాడు ఓటుకు 10000 ఇచ్చినా 15000 ఇచ్చినా తీసుకోవాలి ఓటు మాత్రం పార్టీలో పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి కొట్టేయాలి నేను కూడా పద్మశాల బిడ్డని నాకు ఆ బాధ ఎందుకు తెలుసు మా డాడీ కూడా అదే ముఖం మీద ఆధారపడదు బతుకులు ఏం మారలేదు వాళ్ళ బతుకులు మారాయి సో అందుకే ఓటు మాత్రం ఇటే ఉండాలి ఓపెన్ గానే చెప్తా ఉన్నా ఒక మీడియాలో ఉండి కూడా ఓపెన్ గా చెప్తా ఉన్నా ఓటు అక్కడ ఇక్కడ పైసలు తీసుకోవాలి ఓటు మాత్రం ఇక్కడే వేయాలి సో బలంగా కొట్టాడన్న మా సపోర్ట్ ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఈ కల్వకుంట తారక రామారావుకి అవకాశం ఇచ్చుకుంటా ఉంటే మీరు ఇంకా కార్యకర్తలాగా లేకపోతే ఆ గులాబీ జెండా మోయేందుకే పనికొస్తారు దయచేసి పద్మశాల బిడ్డలు ఆలోచించాల్సిన అవసరం ఉంది గెలిపించుకోండి మీ సమస్యల పట్ల ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మన సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది దయచేసి ఓటు అమ్ముకోకండి వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం మీ బిడ్డని గెలిపించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను